ప్రతిభ ఉన్న బడా హీరోల పక్కన నటించే అవకాశం అందుకోలేకపోయింది హీరోయిన్ అర్చన. కెరీర్లో చాలా సినిమాలు చేసింది అర్చన, చివరికి ప్రత్యేక గీతాల్లో కూడా కనిపించింది. అయితే ఇవేవి ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. ఇక ఇలా కాదనుకుని చివరికి ముంబై షిఫ్ట్ అయింది అర్చన. అలాగే అక్కడే ఓ రెండు సినిమాలకు సైన్ కూడా చేసింది. అయితే అర్చన ముంబై వెళ్లడంపై ఓ రూమర్ తెరపైకి వచ్చింది. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్తో ఆమెకు ఏదో రిలేషన్ ఉందని, ఆ రిలేషన్తో ఆమె అక్కడికి వెళ్ళిందని, ఆయనే అర్చనకు అవకాశాలు ఇప్పిస్తున్నాడని ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఈ రూమర్ని సీరియస్గా ఖండించింది అర్చన. ఇదంతా బుల్షిట్, జాకీ ష్రాఫ్ సచ్ ఎ జెంటిల్మెన్, ఆయనతో బ్యాంకు అనే సినిమాలో పనిచేశా, ఆ తర్వాత ఆయనకి ఎప్పుడూ కలవలేదు, అలాంటిది ఆయనతో లింకులు పెట్టడం దారుణం, ఆయన కొడుకుతో హీరోయిన్గా చేసే ఏజ్ నాది, అలాంటిది ఆయనతో ముడిపెట్టడం బుల్షిట్ అని కాస్త ఘాటుగానే చెప్పింది అర్చన.